ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటి ఏదైనా పెళ్ళికొడుకు వస్తున్నాడా అని అనుకుంటున్నారు కదా. పెళ్ళికొడుకు కాదండి, ఫాదర్ అయ్యి వస్తున్నారన్నమాట. సో ఫాదర్ అయ్యి వచ్చినందుకే ఇంత ఆర్భాటంగా వీళ్ళు సంబరాలు జరుపుకుంటున్నారు. అండ్ ఈ ఊర్లోని ఇతనేనంట మొట్టమొదటి ఫాదర్. ఈ సిమెన్ బాడీ అనొక పల్లెటూరులో మొట్టమొదటి చర్చ్ ఫాదర్ ఇతనే అయ్యారంట. సో ఫస్ట్ అతను కాబట్టి ఆ మాత్రం సంబరాలు చేయడం కామన్ అనే చెప్పుకోవచ్చు. అండ్ అది కూడా ఫాదర్ యుఎస్లో అయ్యారనమాట. సో అందువలన ఊర్లో ఉండే చర్చ్ని కూడా అందంగా డెకరేషన్ చేశారు. అండ్ స్వాగతం పలకడానికి ఎంతోమంది వచ్చారు, అలాగే మేము కూడా వచ్చాం అన్నమాట. సో చర్చ్లో కూడా డాన్స్ వేస్తూ బాగా స్వాగతం పలికి ఫాదర్ ఇండియాలో చేయబోయే ఫస్ట్ మాస్ కాబట్టి అందరూ ఊర్లో ఉండే జనం అందరూ ఎవ్వరు వదలకుండా అందరూ చర్చ్కి వచ్చారు అతను చూడడానికి. చూసారా ఎంతమంది ఫాదర్స్ వచ్చారో, మొత్తం ఒరిస్సా నుండే కాదు, ఎక్కడెక్కడో ఆంధ్రప్రదేశ్ నుండి. అండ్ ఈ ఫాదర్కి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు మిగతా స్టేట్స్లో ఉంటారు కదా, ఇంతమంది వచ్చారు ఇతన్ని విష్ చేయడానికి అండ్ ఇతని ఫస్ట్ మాస్ చూడడానికి. నాకైతే చాలా ధైర్యంగా అనిపిస్తుంది. మాస్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు వచ్చి కంగ్రాచులేషన్స్ అంటూ అతన్ని విష్ చేస్తూ ఫాదర్ అయినందుకు అతన్ని అభినందిస్తున్నారు. చాలా బాగా అనిపించింది. మాస్ అయిపోయిన తర్వాత ఊరిలో జనమంతా కలిసి ఇతనికి సన్మానం చేద్దామని దానికి మా బాబాయ్ అండ్ అంకిల్ కూడా ఇన్వైట్ అయ్యారు. వాళ్ళు పిలుస్తున్నారు. ఇదేంటి ఏం భాష మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారు కదా, ఒడియా మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్ర భాష ఒడియా కదా, ఒడియా మాట్లాడుతున్నారు. అండ్ ఈ డాన్స్ కూడా చూడండి, చాలా బాగా చేస్తున్నారు కదా చిన్నపిల్లలు ఇక్కడ. లక్కీగా తెలుగు సాంగ్కి డాన్స్ వేశారు. ఆ తర్వాత నెక్స్ట్ బ్యాచ్ డాన్స్ వేయడానికి వచ్చారు. వీళ్ళు హిందీ వేశారు. సో పర్వాలేదు, ఈ లాంగ్వేజెస్ అన్నీ మనకు అర్థమవుతున్నాయి. అఫ్సోస్ తుజే హై క్యా ముజ్సే దూర్ కహీ నా జా బస్ యహీ కహీ రహ జా నా తేరీ దివానీ రే అఫ్సోస్ తుజే హై క్యా తేరీ మేరే
డాన్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు లైన్లో నిలబడి సాల్వాలు కప్పడం లేదంటే బొకేస్ ఇవ్వడం సో ఇలా ఇస్తున్నారు. మేము కూడా లైన్లో నిలబడి ఇప్పుడు ఇస్తున్నాం అన్నమాట. ఇలా ఒరిస్సా రావడమే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుంటే, అందులో ఇలా ఫస్ట్ మాస్క్ మేము అటెండ్ అవడం ఇంకా కొత్తగా అనిపించింది. రకరకాల డాన్సులతో అందంగా ఉంది. మీరు చేస్తున్నారు కదా, మాస్ అయిపోయిన తర్వాత చూడండి వాళ్ళ ఇంటి ముందు ఎంతమంది కోలాహలంగా డాన్స్ వేస్తున్నారో, చాలా ఆనందపడుతున్నారు అందరూ ఫాదర్ అయ్యారని. చూశారు కదండి, మీకు ఎందుకు చూపించానంటే మన ఇండియాలో ఇంత భిన్నమైన సంస్కృతులు ఉంటాయని, అండ్ వీళ్ళ ట్రైబల్ ఏరియాలో కూడా ఇంత అందంగా వీళ్ళ యొక్క పండగలా జరుపుకుంటారని ఏ చిన్న ఈవెంట్ అయినా. సో అది ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇట్లు మీ అభిప్రాయం.